ఈరోజు మన జిల్లా జగిత్యాల జిల్లా ఎస్పీ గారు గౌరవనీయురాలైన శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారం మా అడ్మిన్ ఎస్పీ గారు గౌరవనీయులు సురేష్ గారి పర్యవేక్షణలో జగిత్యాల సబ్ డివిజన్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో రక్తదానము ఎంత ఇంపార్టెన్సో దాన్ని గుర్తెరిగి మన ఎస్పీ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది. ప్రతి 2 సెకండ్లకు ఒకరికి రక్తం అవసరం పడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాము, నిన్ననే ఒక ఫోన్ వచ్చింది నాకు, ఒక ఆటో పోయింది సార్, నా కొడుకు తలసేమియా తోటి బాధపడతా ఉన్నాడు కొంచెం అని చెప్పి. అంటే తలసేమియా తోటి చాలా చిన్నపిల్లలు బాధపడతా ఉన్నారు, వాళ్ళకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరం ఉంటుంది. ఆ 15 రోజులకు ఆ రక్తము అందకపోతే వాళ్ళు మనకు కనిపించేంత దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో దయచేసి దీని మీద, రక్తదానం మీద ఎలాంటి అపోహలు లేకుండా మనము ఎవరైతే రక్తదానం చేస్తారో వాళ్లకు మళ్ళీ 3 నెలల్లో ఆ రక్తం వస్తుంది. మన దగ్గర మొత్తము ఒక మనిషి యొక్క బాడీలో దాదాపుగా 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఒక్కసారి మనం రక్తం ఇచ్చినట్టయితే అది కేవలం 350 మిల్లీలీటర్లు. సో ప్రపంచంలో 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, అయినా కానీ రక్తం గురించి కొరత ఉంటుంది. సో ఆ కొరత తీర్చాలనే ఉద్దేశంతో మన గౌరవనీయురాలైన మన ఎస్పీ మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సబ్ డివిజన్లో దాదాపు మేడం గారు చెప్పినట్టు మేము 100 పైసలకు యూత్ రావడం జరిగింది మేడం ఈ కార్యక్రమానికి. కాకపోతే మా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక 50 నుంచి 70 యూనిట్లు ఇది ఒకసారి పిలిపించి వాళ్ళతోటి మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ మళ్ళీ మేము 250 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే, గుండె జబ్బులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుందని ఒకటి తెలిసింది. సో మనం ప్రతి 3 నెలలకు ఒకసారి లేదంటే 6 నెలలకు ఒకసారి ఇచ్చుకుంటూ పోయినట్టయితే మన బ్లడ్ కూడా రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఈ బ్లడ్ బయట ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా తయారేసేది లేదు, మన బాడీల నుంచే రావాలి. కాబట్టి దయచేసి ఎంతమంది ఎక్కువ బ్లడ్ డొనేట్ చేస్తే మనం అంతమంది ప్రాణాలని కాపాడిన వాళ్ళు అయితేము. ఒక్క 350 మిల్లీలీటర్ల బ్లడ్ ఇచ్చినట్టయితే 3 వ్యక్తులకు అది పనిచేస్తూ ఉంటుంది. దయచేసి రక్తదానం చేయండి, ఇతరుల ప్రాణాలని డొనేటెడ్ బ్లడ్ వారు ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బిఎస్పీ గారు ఈజ్ గోయింగ్ టు డొనేట్ బ్లడ్ టుడే ఆల్సో. సో ఐ స్పెషల్లీ థ్యాంక్ అండ్ కాంప్లిమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు డొనేట్ బ్లడ్. ఎందుకంటే తెలుసు మనకు లాస్ట్ మన జగిత్యాల మేజర్ ఇన్సిడెంట్ గుండగట్టు యాక్సిడెంట్ అప్పుడు మనం అందరం చూసాం. దట్ డే ఎస్పీ మేడం వాజ్ ఆల్సో దేర్ మేజర్ యాక్సిడెంట్లో దేర్ వాజ్ షిఫ్టింగ్ చేయడం బ్లడ్ నీడింగ్ జగిత్యాల చుట్టుపక్కల ఒక 60 to 70 మెంబర్స్ మన దగ్గర లిస్ట్ ఉంది. యాజ్ పర్ దిస్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆల్ ద మెంబర్స్ ఆల్ ద డోనర్స్ ది కేమ్ ఫార్వర్డ్ అందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేసి టు సేవ్ లైఫ్స్. కాంప్లిమెంట్స్ గోస్ టు ఎస్పీ మేడం ఆల్సో దట్ డే హోల్ ద డే షీ వాస్ బిజీ షిఫ్టింగ్ ఆఫ్ పేషెంట్స్ అంబులెన్స్ కానీ అండి ఏదండి. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ ఏ ఆపద వచ్చినా ఏ యాక్టివిటీ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ ఎనీ యాక్టివిటీ పోలీస్ ఈ మనం పోలీస్ మెమోరియల్ డే సందర్భంగా గత లాస్ట్ 10 డేస్ నుండి అనేక యాక్టివిటీస్ చేస్తున్నారు. మరి అప్డేట్ మరి రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అని అనుకోండి. అంతేకాకుండా మేడం గారు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా జగిత్యాల థర్డ్ ఆఫ్ కైండ్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్ వారు ఇక్కడ జగిత్యాలలో స్థాపించి అందరికీ విద్యార్థులకు సిటిజన్స్కు ఆటో యూనియన్స్ అందరికీ అవేర్నెస్ అంటే టు రెడ్యూస్ ద యాక్సిడెంట్స్ షీ హాస్ టేకెన్ సో మెనీ సచ్ స్టెప్స్. అంతేకాకుండా ఫ్రెండ్లీ పోలీసులు కాకుండా యాక్సిడెంట్సే కాకుండా రీసెంట్లీ వీఆర్ సీన్ మేజర్ కోవిడ్ లాక్డౌన్ టైంలో కూడా
మేడం రౌండ్ ద క్లాక్ విత్ హర్ డిపార్ట్మెంట్ విత్ ఆర్ సో మెనీ అదర్ పోలీస్ ఆఫీసర్స్ రౌండ్ ద క్లాక్ 24/7 దే ఆర్ విత్ డిస్ట్రిక్ట్ పీపుల్. లాక్డౌన్ అంటే మనకు తెలుసు చాలా ఛాలెంజింగ్ టైం ఉండే, మ్యాక్సిమం టైం అందరికి లాక్డౌన్ అంటే అవేర్నెస్ లేదు, డోస్ తీసుకోవాల్సిన బాధ్యత ఉండే. అప్పుడు కూడా చాలా సో మెనీ మానిటరింగ్ మార్కెట్స్ అనుకోండి, టెంపుల్స్, మీటింగ్స్, అన్ని ప్లేసెస్లో ఇట్ వాజ్ ఛాలెంజ్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఎవ్రీవన్ హ్యాస్ విట్నెస్ ఇట్. ఎస్పెషల్లీ థ్యాంక్ కాంప్లిమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ అకేషన్. వీ నీడ్ మెడిటేషన్. ధ్యానం ఉంటే వీ కెన్ డెవలప్ సమతుల్య జీవనం, బ్యాలెన్స్డ్ ఎగ్జిస్టెన్స్ డెవలప్ అవుతుంది. కాబట్టి దాదాపు నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ మంచి మనసుతో స్వచ్ఛందంగా ముందుకొచ్చినారు మీ అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. సో మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 రోజుకి దాదాపుగా 15 గంటలు ఉద్యోగం చేసుకొని సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరాలు కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, లేదంటే కరోనా సమయంలో నెసెసరీ ఆర్టికల్స్ అందరికీ అందించడం కావచ్చు, యూత్ గేమ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ మేళాస్ కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా సామాజిక సేవలో భాగమవుతూ వస్తూ ఉంది. సో అది మేము మా విధుల్లో భాగంగానే మేము ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాము. ఇంకొకటి మేము ఫీల్ అయ్యేది అందరికీ మిగతా డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ అవకాశం మాకు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ప్రజల్ని మోటివేట్ చేసే అవకాశం ఉంది, వాళ్ళని సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఈ అవకాశం దక్కింది ప్రభుత్వం తరఫున, సమాజం తరఫున మేము ఫీల్ అయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ఈ డిపార్ట్మెంట్లో భాగస్వామ్యం అయినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా మనందరికీ తెలుసు దాన అది ఏ దానాన్ని కానీ ఒక్కొక్కసారి మనం అన్నదానం కొడుతుంటాము, రక్తదానం కొడుతుంటాము, ఓవరాల్గా తీసుకుంటే ఏ దానం అయినా సరే గొప్పది. ఎందుకంటే ముందుగా దానం ఇవ్వాలంటే దానికి మనసు ఉండాలి, ఇచ్చే కెపాసిటీతో పాటుగా దానికి ఆ మనసు ఉండాలి. నిజంగా అంత గొప్ప మనసుతో మీరందరూ వచ్చి ఈరోజు దానం ఇస్తున్నారంటే మీకు తెలియకుండానే మీరు ఎన్నో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, అతనికి అప్పుడు రక్తం కావాలి, అప్పుడప్పుడు అంటే దొరకదు, అతని బ్లడ్ గ్రూప్, అతనికి సరిపోయారంటాం, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అదే మన దగ్గర బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, బ్లడ్ ఉందనుకోండి, ఇమీడియట్గా ఇస్తాం, వీ కెన్ సేవ్ దట్. నిజంగా ఒక మనిషి ప్రాణాలు పెట్టడం అనేది అది అతను అతని ఒక ప్రాణమే కాదు, అతని మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ, ఇట్లా చాలామంది వాళ్ళని కూడా మనం సేవ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సత్కార్యక్రమాల భాగస్వాములు అయినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మనం బయట మనకు చాలా చిన్న చిన్న బిహేవియర్ కొన్ని చూస్తుంటే బాధ వస్తూ ఉంటుంది. రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయితే హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతారు, మనకి ఎందుకు వచ్చిన గొడవ, మన టైం వేస్ట్ అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్, మళ్ళీ తర్వాత పోలీస్ ఏమన్నా పిలిచి స్టేట్మెంట్ అడుగుతారేమో. ఆర్ చిన్న చిన్న ఏమైనా విలేజెస్ విజిట్ చేస్తే కొంతమంది చెప్తూ ఉంటారు, యూత్ ఊరు బయట తాగి బాటిల్స్ పొలంలో పగలు కొడుతున్నారు, రైతులకు చాలా కష్టం అవుతూ ఉంది ఇంట్లో పనిచేసే వాళ్ళకి అట్లా కానీ. సో ఇవన్నీ ఒక పక్కన ఉంటే ఎటువంటి స్వార్థం లేకుండా స్వచ్ఛందంగా ఇంతమంది యంగ్ పర్సన్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అంటే అది చాలా ఒక ప్రో సోషల్ బిహేవియర్. అంటే ఎప్పుడు కూడా మనం యాంటీ సోషల్ వాటి గురించి మాట్లాడుతూ ఉంటాం, ఇది ప్రో సోషల్ బిహేవియర్కి చాలా మంచి ఉదాహరణ. సమాజంలో అంటే మంచి చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనే దానికి ఒక నిదర్శనం. సో ఈరోజు వచ్చిన దాత అందరినీ మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు ఇవాళ మీరు బ్లడ్ డొనేట్ చేసినందుకు ఇమీడియట్గా మనకి ఎవరినో సహాయం చేశాము అన్న దానితో పాటు మనము మన సొసైటీలో ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి, ఒక కమ్యూనిటీ ఫీలింగ్ తోటి ముందుకు వెళ్తుంటాం అనే దానికి ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ ఇతర కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని భావిస్తూ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఐ అప్రిషియేట్.